అర్జున్ ఫ్యాన్స్ అందరికీ, మెగా అభిమానులందరికీ, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వెల్కమ్ వెల్కమ్. సో కే నాగబాబు ప్రజెన్స్ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ అనే బ్యానర్ పై మన లగడపాటి శ్రీధర్ గారు అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారు నిర్మాతలుగా, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎన్నో సెన్సేషనల్ సినిమాల్ని కథల్ని మనకు అందించిన వకంతం వంశీ గారు దర్శకత్వంలో, అండ్ హిందీ సూపర్ కంపోజర్స్ విశాల్ శేఖర్ మ్యూజిక్ లో, అండ్ అను ఇమాన్యుయల్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా, అండ్ ఆర్ స్టైలిష్ స్టార్ అదన్నమాట. ఆ సౌండ్ అలానే ఉండాలి మన స్టైలిష్ స్టార్ పేరు చెప్పిన ప్రతిసారి. సో మరొకసారి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ మెగా ఈవెంట్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ. కానీ మన బన్నీ సినిమాల్లో హీరోలు పవర్ఫుల్ తో పాటు స్టైలిష్ గా కూడా ఉంటారు, చాలా మ్యాచ్ చేయాలిగా మరి అది. సో మా ఇద్దరు విలన్లు వచ్చేసారు, లెట్స్ వెల్కమ్ ది బాడీస్. వెల్కమ్ సార్. అది సార్ నా చేయి జాగ్రత్త. అమ్మో ఆ కండలు చూస్తుంటేనే భయం వేస్తుంది. సో ముందుగా ఎవరు మాట్లాడతారు, హూ విల్ టాక్ ఫస్ట్? హరీష్ గారు. అందరికీ నమస్కారం, ఇక్కడ ఉన్న గెస్ట్ అందరికీ నమస్కారం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద ఎనర్జీ బిహైండ్ ఓవర్ హియర్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నా పేరు సూర్యలో ఒక్క విషయం క్లియర్గా నేను చూశాను, అది అల్లు అర్జున్ గారు ఎనర్జీ. అది షూట్ లొకేషన్లో మాత్రం కాదు, సీన్స్లో కూడా తెలుస్తుంది. ఈ సమ్మర్కి మీకు ఎనర్జీ మొత్తం నా పేరు సూర్యలో వస్తుంది. ఈ సినిమా నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా థ్యాంక్స్, అండ్ మై కో యాక్టర్స్ ఠాకూర్ అనూప్ సింగ్ శరత్ కుమార్ సార్ ప్రదీప్ రావత్ సార్ అండ్ ద హోల్ టీమ్, ఐ థ్యాంక్ దెమ్. ఐ థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్, సినిమాటోగ్రఫీ టీమ్ అండ్ ద హోల్ టీమ్. విషింగ్ ద డైరెక్టర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అనూప్ గారు మీరు. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. వావ్ వావ్. సబ్సే పహలే మే ధన్యవాద్ దేనా చాహూంగా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లగడపతి సార్ జిన్కి వజహ సే ముజే ఇత్నీ జబర్దస్త్ ఆడియన్స్ ఆజ్ దేఖ్నే కో మిలీ హై యహాన్ పర్. ఇస్ ఫిల్మ్ కే బారే మే మే జిత్నా కహూం కమ్ హై, ఆప్ లోగ్ దేఖేంగే హీ 4 తారీఖ్ కో, లేకిన్ కుచ్ లోగోం కా నామ్ లియే బినా మే యహాన్ సే జా నహీ సక్తా, జిన్కి వజహ సే ఆజ్ ఆప్ లోగోం కే సామ్నే మే యహాన్ ఖడా హూం. తో స్టార్టింగ్ విత్ ద డైరెక్షన్ టీమ్, సబ్సే పహలే మే బతానా చాహూంగా వకతం వంశీ సార్, ఏక్ బార్ జోర్దార్ తాలియాం హో జాయే వకతం వంశీ సార్ కే లియే. ద డైరెక్టర్ who's filled our hearts with a lot of love and respect towards him with his work. This is one particular film I look forward to, followed by the production team, the value, everything. I have felt like jaise main yahi ka hu aur mujhe bahut zyada pyar mila is film par. Mere sare co-actors Sarath Kumar ji aur yahan Arjun sir aaye hain, aaj unse milne ka mauka mila aap logon ke samne. Harish ji is here. So point is, the co-actors have been the soul of this film as much as, you know, the script, because humne itna support kiya is film ko taki hum apna best de sake aap logon ke samne. And last but not the least, ek bar zordar taaliyan ho jaye for the man himself, Allu Arjun here. This man, he encouraged newcomers like us, like me, most importantly one of the best co-stars I have come across. And I look forward to keep working with him again and again. And I look forward to come back stronger with next performances in front of you on May 4th. So thank you so much, Hyderabad. Once again, I look forward to seeing theaters. Thank you. Sir ji, action sequence to adar gote suntaru stylish star ka batti. Iddar lo evariki ekku dabbalu dayile? Kisko chot lage bahut zyada. Zyada. Buri tarah se chot lagi hai mujhe. Aur har stunt mein yehi kahunga ki it was worth it. Because jab ye parde par aayega to, because we have not used any body doubles and all, we have performed our own stunts together. So main yehi kahunga ki Allu Arjun sir ke sath action karna, because he is already unka benchmark itna upar hai, right? So I had to up my skills. So I am really looking forward to this film. Lag raha tha, lekin I think it's all worth it in the end. Yes,
వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నా మిత్రులు వక్కంద వంశీ గారు మొదటిసారిగా దర్శకత్వం చేస్తున్నటువంటి సినిమా. వంశీ గారు మంచి సాహిత్యాభిలాషి, చాలా సెన్సిబుల్ మనిషి, చాలా సెన్సిటివ్ మనిషి. ఈపాటికే కథారచయితగా ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలకి పనిచేశారు. మొదటిసారిగా తను దర్శకత్వం చేస్తున్నారు అంటే తన కోసం తను ఎంత మంచి కథ రాసుకుంటారో మనందరికీ తెలుసు. ఈ సినిమా వరకు నేను చాలా రోజులుగా జర్నీ చేస్తూ వచ్చాను వంశీ గారితో. కొంత రష్ చూశాను, పాటల కోసం ఆయన నాకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ నమ్మకంతో చెప్తున్నాను, ఇది ఒక సైనిక వందనం లాంటి సినిమా. మన కోసం అహర్నిశలు బార్డర్లో కష్టపడి శ్రమించి, ప్రతికూల వాతావరణంలో కూడా మన కోసం కష్టపడి శ్రమించే ఒక సైనికులందరికీ కూడా, సైనికుల జాతి అందరికీ కూడా ఒక సెల్యూట్ లాంటి సినిమా ఇది. ఈ పాటకి రిలీజ్ అయినటువంటి అన్ని పాటలు, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా రిలీజ్ అయినటువంటి సైనిక పాట అయితేనేమి, మా గురుగారు సీతారాం శాస్త్రికి రాసిన బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అయితేనేమి, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అయితేనేమి, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి మదర్ సెంటిమెంట్ సాంగ్ అండ్ మాయా, ఇక చెప్పక్కర్లేదు, ఇప్పుడే చూసాం ప్రమో, ఎరగ ఎరగ సాంగ్, సోషల్ మీడియాలో విడిగా అయితేనేమి, ఈ పాటలకు కానీ వచ్చినట్టు రెస్పాన్స్ మామూలుగా లేదు. అందరూ కూడా ఒక ఫిలాసఫీ గురించి ఒక సాంగ్, మదర్ సెంటిమెంట్ ఒక సాంగ్, లవ్ గురించి ఒక సాంగ్, వచ్చిన టీజింగ్ కలర్లో ఉన్న సాంగ్, పేట్రియాటిక్ సాంగ్, రకరకాలైనటువంటి ఫ్లేవర్స్లో ఉన్న ఆల్బమ్ కుదరడం చాలా అరుదు, చక్కగా కుదిరింది. పాటలు మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి, ముఖ్యంగా నాకు మనసుకు దగ్గరైనటువంటి మాయా మాయా సాంగ్ కూడా చాలా మంచిగా జనంలోకి వెళ్ళింది. ఆ పాటల లైన్స్ కోట్ చేస్తూ నాతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మనకి తెలుగు చిత్రసీమల్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి, చాలా మంచి మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. అదే ఒరవడిలో ఈ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కూడా ఉంటుంది, ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే ఈ కథ పట్ల, మా ఒక్కంద వంశీ గారి పట్ల, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బన్నీ గారు, మనకు పర్ఫెక్షనిస్ట్ ఉన్నాడు ఇక్కడ. అంటే ఇప్పటివరకు పాటలు మీరు చూస్తే అన్ని పాటలు అందరికీ నచ్చాయి, మంచి ఆల్బమ్ కుదిరింది. ఇది ఒక 25% మాత్రమే, మిగతా 30% స్క్రీన్ మీద చూడబోతారు. బి ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారి మూమెంట్స్ అయితేనేమి, దాని మేకింగ్ గురించి అయితేనేమి, అలా రావడానికి ఆయన పెట్టే శ్రద్ధ, ఆ విషయాన్ని ఆయన పట్టించుకునే తీరు దగ్గరగా ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది కథలో. చాలా పద్ధతైన సినిమా, తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు చక్కగా కుదిరాయి, అండ్ మేకింగ్ వాల్యూస్ మామూలుగా ఉండవు. నేను చెప్పొచ్చో లేదో తెలియదు, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాట చాలా స్పెషల్గా తీశారు, కన్నుల పండుగగా ఉంటుంది. పాటల విషయం సినిమా కూడా అంత గొప్పగా ఉంటుంది. ఇక విశాల్ శేఖర్ గారు, వాళ్ళు వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, వాళ్ళతో ప్రయాణం కూడా చాలా ఎంజాయ్ చేశాను. అంటే మేము చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ చేస్తున్నాము, చింతకాయల రవి సినిమా తర్వాత మళ్ళీ చేస్తున్నారు. చేస్తే గీస్తే మామూలుగా ఉండకూడదన్న పంతం వాళ్ళది. డెఫినెట్గా అనుకున్నట్టుగానే చక్కగా, అంటే వాళ్ళు బేసికల్లీ మెలోడీ ప్రియులు, సో ఏ పాటలోనూ ఆ మాధుర్యం మిస్ అవ్వకుండా, మన తెలుగు నేటివిటీ కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకుండా గొప్పగా ఆల్బమ్ తీర్చిదిద్దడంలో వాళ్ళ కృషి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ పట్టు ఏంటంటే తెలుగు ఆల్బమ్ చేస్తే తెలుగు సింగర్సే పాడాలి అన్నది. నిజంగా ఈ ఆల్బమ్ మూలంగా మన హైదరాబాద్ సింగర్స్కి చాలామందికి మంచి అవకాశం దొరికింది, అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏతావాత పాటలు చక్కగా కుదిరాయి, స్క్రీన్ మీద అదిరిపోతుంది, మంచి సినిమా మీరు చూడబోతున్నారు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నాకు అవకాశం కల్పించినటువంటి మా ఒక్కంద వంశీ గారికి, బన్నీ గారికి, లగడపాటి శ్రీధర్ గారికి, మా ప్రియమైన నాగబాబు గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడు మొట్టమొదటి చెప్పేది, మా ఇంట్లో మొదటి పూజ మెగాస్టార్ చిరంజీవి గారికి జరగాలి. సార్, మనసా వాచ కర్మ, నన్ను ఈ స్టేజ్ మీద ఉండి ఇలా నిలబడి మాట్లాడుతున్నందుకు మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి, అదేవిధంగా
ఎక్కడి నుంచో 2 రోజులు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన మా కేరళ ఫ్యాన్స్కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి హీరో ఫ్యాన్స్కి కూడా, అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత ఇంత మంచి ఈవెంట్ని జరుపుతున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా మా క్రూ గురించి మాట్లాడేటప్పుడు, సార్ ఒక్కంత వంశీ గారు, నేను బన్నీ ప్రతి సినిమాకి నేను ట్రావెల్ చేశాను బన్నీ గారితో, కానీ ఒక కడుపు నిండిపోవడం అనేది ఉంటుంది చూసారా బన్నీ స్క్రీన్ మీద చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఈ సినిమాలో నాది అరవింద్ గారిది అందరిది కూడా బన్నీని స్క్రీన్ మీద చూపించిన విధానం మా కడుపు నిండిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. ఆయనతో కలిపి నేను రేస్ గుర్రం ఇవన్నీ కూడా ఆయనతో కలిపి వర్క్ చేసాం. నిజంగా ఆయన ఫస్ట్ టైం మాకు వచ్చి కథ చెప్తున్నప్పుడు ఈయన చాలా మంచి కథకుడు, డైరెక్టర్గా ఏంటి ఎలాగనేది నిజంగా మాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయన ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశాడో అప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, సార్ మీ సెకండ్ సినిమా కూడా మాదే, మేమే చేస్తామని. ఎందుకంటే ఈ సినిమా అంత బాగా వచ్చింది, మేము అన్ని సినిమాలు బాగా వచ్చినాయి అని చెప్తాము బట్ ఈ సినిమాకి నేను పర్టికులర్గా చెప్తున్నా, ఈ సినిమా చాలా 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 బాగా వచ్చింది. అన్నిటికన్నా కూడా ప్రతి సినిమా హిట్ అయినప్పుడు ఓ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్కి గౌరవం కూడా వస్తుంది, ఎందుకంటే ఈ సినిమాని అంత మంచి కథతో అంత మంచి సందేశంతో ఒక్కంత వంశీ గారు ఈ సినిమా తెరకెక్కించారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో నటించిన అను ఎమాన్యుయల్ గారికి కానీ, అర్జున్ గారికి కానీ, శరత్ కుమార్ గారికి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సూర్య, వంశీతో ట్రావెల్ నాది 10 ఇయర్స్. వంశీ ఏంటో పిన్ టు పిన్ నాకు తెలుసు. వంశీ నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ బ్యాకే డైరెక్టర్ అవ్వాల్సిందే, అవ్వలేకపోయాడు. మేబీ ఈ సినిమా కోసం, తను కరెక్ట్ ప్రాజెక్ట్ రావడం కోసం ఆగాడు. నిజంగా వంశీ యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ, తన టీమ్స్ అందరూ అంటారు, కాదు నేనంటాను తనకు అదృష్టం బాగుంది అని చాలామంది చెప్పారు ఈ సినిమా రావడం వల్ల. బట్ అదృష్టం వల్ల రాలేదు, తన టాలెంట్, తన హార్డ్ వర్క్ వల్ల ఈ సినిమా వచ్చింది తనకి. ఈ సినిమా తర్వాత తను టాప్ 5లో ఉంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఉంటాడు కూడా. బెస్ట్ ఆఫ్ లక్ వంశీ. బన్నీ గారి గురించి నేనేం చెప్పలేను. సో ఒకటే, ఈ ఫంక్షన్ సందర్భంలో ఒకటే అడుగుతాను నేను బన్నీని, ప్రతి 3 సినిమాలకు లేకపోతే 2 సినిమాల తర్వాత ఇలా కొత్త వాళ్ళకు ఒక్కరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది మీరు ఇవ్వాలి కొత్త వాళ్ళను. చిన్న సినిమాలు చేసిన మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మీలాంటి స్టార్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ సభ ఈ ఫంక్షన్ ముఖంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ బన్నీ. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వాసు గారు, శ్రీధర్ గారు అండ్ నాగబాబు గారు. సో ఈ సినిమా మీకు బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేతల్ని ముందుగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఫస్ట్లీ సో ముందుగా, సో మీ పేరు మీద ఉన్న బ్యానర్, మీ మాటల్లో మీ అబ్బాయికి ఎలా ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నారు? సింహనారాయణ, ఈ సినిమా గురించి నాకు పెద్దగా తెలియదు, ఇప్పుడే చూసాం పాటలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మా అబ్బాయి, వీళ్ళంతా టీం కూడా చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. అందరికీ మా ఆశీర్వాదాలు. మా స్వామివారి తరఫున అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా చక్కగా చాలా రోజులు ఆడాలని కోరుచుంటూ అందరికీ నా నమస్కారాలు. జయస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మెగా ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఆర్మీకి, సినీ అభిమానులకి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకోసం ఈ ఫంక్షన్ చేశాం. మీరు నిజంగా
మీ మనస్ఫూర్తిగా ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా 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 సంతోషం అండి. అన్బిలీవబుల్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్. ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంతమంది జన సముద్రం ముందు నాకు ఈ అవకాశం దొరికిందంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ ఓన్లీ వన్ మ్యాన్, అల్లు అర్జున్ బన్నీ. ఈరోజు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. అంటే మనం ప్రతి ఒక్కళ్ళం, నా పేరు శ్రీధర్, నా ఇల్లు ఇండియా, లగడపాటనే పేరు తీసేసి నా ఇల్లు ఇండియా అని చెప్పుకుంటే ఎంతో గర్వంగా ఉంటుందండి. అలాంటి అవకాశం ఇచ్చిన బన్నీకి ఐ డోంట్ నో హౌ టు రిపే. అండ్ మీతో కలిసి ఈ సినిమాని తెలుగు చరిత్రలోనే శిరస్థాయిగా నిలిచిపోయే హిట్లాగా చేస్తారని ఆశిస్తూ ఐ వాంట్ థ్యాంక్ బన్నీ. కానీ ఆ కథకి, ఆ ఈ సినిమా కథ అందించిన వక్రాంత వంశీ అండి, మైండ్ బ్లోయింగ్ మ్యాన్. హస్ కమ్ ఫ్రమ్ వెరీ లెర్నెడ్ ఫ్యామిలీ అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏదేమి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయండి. టుడే సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండే కథని తీసుకొచ్చి బన్నీకి చెప్పడం, బన్నీ ఇన్స్టెంట్గా నచ్చడం, ఈ సినిమాకి శ్రీధర్కి ఎప్పుడో మాట ఇచ్చానని గుర్తు చేసుకొని నాకు సినిమా చేయడంలో వాళ్ళిద్దరిని ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ వన్స్ అగైన్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐఎమ్ ఇండెప్టెడ్ టు లైఫ్ అండ్ యునో ప్రాబ్లీ ఐ డోంట్ నో హౌ టు రిపే, బట్ ఈ మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత ఎప్పుడు పిలిచినా బన్నీ, ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా నీకు సినిమా, నేను ఐ విల్ బి ది ఫైనాన్సర్ ఆర్ ప్రొడక్షన్ మేనేజర్. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ నా లెక్కలో బన్నీ అనండి. ఎందుకంటే బ్లడ్ స్వెట్ బన్నీ పెట్టారు అండ్ టెక్నికల్ టీమ్ పెట్టారు, నేను ఇంకు మాత్రమే పెట్టారండి. సో దట్స్ నాట్ సో అంత ఈజీగా యూనో బన్నీతో చేస్తే సినిమా ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుంది. అండ్ అలాగే ఈ సినిమాకి ఒక అతి ముఖ్య పాత్రకి ఎవరు అనుకున్న టైంలో బన్నీ గారు, సార్ అర్జున్ గారు అయితే బాగుంటుంది అన్నారండి. అర్జున్ గారు నాకు వన్ ఆఫ్ మై ఎర్లియెస్ట్ ఫ్రెండ్స్, హూ అడ్వైజ్డ్ మీ హౌ టు మేక్ మూవీస్, ఎలాంటి సినిమాలు చేస్తే జీవితంలో ముందుకెళ్తామని చెప్పారు. నేను ఒక కథ తీసుకెళ్తే, శ్రీధర్ నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు, ఈ కథ చేయొద్దామా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఎప్పుడైనా మంచి సినిమా చేయి అన్నారు. ఆ సినిమా ఆపేశాను, ఆ తర్వాత వేరే సినిమా చేసి ఇంత దూరం వచ్చాను. ఈ రోల్ చేయడానికి ఆయన చాలా ఆలోచించారండి. ఎందుకంటే ఈజ్ యాక్షన్ కింగ్, మనందరికీ తెలుసు ఆయన చిత్రాలు. ఒకే ఒక్కడైతేనే మీ జెంటిల్మ్యాన్, మైండ్ బ్లోయింగ్ మూవీస్ ఐ హావ్ యూజ్డ్ అండ్ జై హింద్ అని దర్శకత్వం వచ్చిన సినిమా కూడా ఎంతో పెద్ద చిత్రం అండి. సో ఐ యూజ్ టు లవ్ హిమ్ అ లాట్ అండ్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన అందరూ జై హింద్ అర్జున్ అంటుంటారు. ఆయన నీళ్ళు అడగడంలో, శ్రీధర్ నేను ఇప్పుడు దాకా నాన్నగా అంటే ఒక ఈ పాత్ర చేయలేదు, నువ్వు నన్ను ఏంటి అడుగుతున్నావు అన్నారు. సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు అల్లు అర్జున్, ఆయన కమిట్మెంట్ సినిమా పట్ల ప్రేక్షకుల పట్ల, ప్లీజ్ ఒక్క సాక్రిఫైస్ చేయండి సార్ అంటే కథ ఇని ఒక్కంతం చెప్పిన కథ అల్లు అర్జున్ గారు ఒప్పుకున్నందుకు ఈరోజు మహాభారతంలోనే మోస్ట్ ప్రతిభాశాలి ఒకటి అర్జున్. నా దృష్టిలో ఈ కలియుగంలో మన ఈ అర్జునులు ఇద్దరు ఎంతో ప్రతిభాశాలి అని నమ్ముతున్నాను. వాళ్ళిద్దరు కలయిక ఈ సినిమా నిజంగా మిమ్మల్ని యూనో షేక్ చేస్తుంది. మిమ్మల్ని మీ ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ అనేది మీ మనసుల్లో ముద్ర వేస్తుందని గట్టిగా నమ్ముతున్నానండి. సో ఈ సందర్భంగా బన్నీకి థ్యాంక్స్ చెప్పాను, కానీ కంగ్రాచులేషన్స్, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఆ ఫంక్షన్లో చెప్తాను. కానీ మిగతా సాంకేత నిపుణులందరికీ ఐఎమ్ టెలింగ్ యూ థ్యాంక్ యూ చెప్పలేదండి, కంగ్రాచులేషన్స్, యూ హవ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. దిస్ మూవీ ఈజ్ గోన్ మేక్ సచ్ ఎ బిగ్ మార్క్, విల్ ఆల్ బి సో ప్రౌడ్ అండ్ విల్ బి ఎంకరేజ్ టు మేక్ మెనీ మోర్ వండర్ఫుల్ మూవీస్. అండ్ బన్నీ, మా అందరికీ ఈ అవకాశం ఇచ్చింది, ఇట్స్ యూ అండ్ యు ఆర్ ది యూనో లీడర్. నార్మల్లీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు. ఈ ఒక్క సినిమాకి ఐ జస్ట్ వాంట్ రెస్పెక్ట్ అండ్ సే దట్ యూ లెడ్ ఆల్ ఆఫ్ అస్. ఏంటంటే కొత్త డైరెక్టర్ వక్రాంత వంశీ, ఈ రోజుల్లో 100 crore బడ్జెట్ ఒక న్యూ డైరెక్టర్కి ఇవ్వడం ఇంపాసిబుల్. అండ్ యూ హ్యావ్ అ ఫ్యాబులస్ కెరీర్ హెడ్, యూ కెనాట్ రిస్క్ ఇట్. అంత రిస్క్ చేసావంటే నీ జడ్జ్మెంట్ టు హ్యాట్స్ ఆఫ్ యువర్ జడ్జ్మెంట్. అండ్ ఈ సినిమా మీకు నచ్చి ఎప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి ఒరిజినల్ సినిమా తెలుదాం అనుకున్న వాళ్ళు ఈ సినిమాని డబ్ చేయండి అన్నారు. అంటే మీ కాన్ఫిడెన్స్, మాకైతే రెట్టింపు కాన్ఫిడెన్స్. సో మలయాళం, తెలుగు, తమిళ భాషలో ఒకేసారి రిలీజ్ అవుతుందండి. హిందీ కూడా చేయడానికి ప్రయత్నించాం, సెన్సార్ కార్యక్రమాలకి మేము అందుకోలేక డిఫర్డ్ రిలీజ్ ఉంటుంది. ఈ సినిమాతో ఇండియా మొత్తంలో హౌస్ హోల్డ్ నేమ్ అల్లు అర్జున్ బన్నీ అవుతాడని నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, రాబోతున్న మెగా పవర్ స్టార్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ వాంట్ థ్యాంక్ యూ. లెట్స్ షో ద మెగా పవర్. ఒక సినిమా పట్ల మెగా పవర్ ఎంత ఉందని ఈ సినిమా చూపిద్దాం. మళ్ళీ పెద్ద సక్సెస్ మీట్లో బన్నీని అందరం కలిసి కంగ్రాచులేట్ చేయడానికి కలుద్దాం.
ఈ అవకాశం వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా కాదు కానీ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ హాయ్, పవర్ స్టార్ చరణ్ ఫ్యాన్స్ హాయ్, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హాయ్. నేను నాకు సినిమాతో పెద్ద సంబంధం లేదు, నాకు చాలా మంచి మిత్రుడు శ్రీధర్, మరొక మంచి మిత్రుడు బన్నీ. సినిమా గురించి చెప్పాను కానీ బన్నీ గురించి రెండు మాటలు చెప్తా. ఈ సినిమా చెప్పాడు శ్రీధర్ ఎట్లిచ్చారో బన్నీ అని. ఇంకోటి కూడా వాళ్ళకందరూ కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే ఇది దేశభక్తితో నిండిన సినిమా. మాధవరం అనే ఊర్లో తీశారు, అక్కడంతా దేశభక్తులు. మన దేశము జై జవాన్ జై కిసాన్ అని నమ్మే దేశము. అటువంటిది చిరంజీవి గారు జై కిసాన్ అంటూ ఖైదీ నంబర్ 150 చేశారు. ఈరోజు బన్నీ జై జవాన్ అంటూ నా పేరు సూర్య నా ఇల్ ఇండియా చేశారు. బన్నీ ఒక రెండు మాటలు చెప్తాను ఆయన గురించి. అందరిలాగా ఫిల్మీ పర్సన్ కాదు. ఫిల్మ్ స్టార్స్ అంటే స్టార్ అంటేనే మీద ఉంటాడు, కానీ బన్నీ ఎప్పుడు భూమి మీద నడుస్తుంటాడు. మీరు చూశారు ఇప్పుడు కూడా పైనుంచి కిందికి వచ్చాడు. ఫ్రెండ్స్ అందరు కూడా ఎప్పుడన్నా బయటికి పోతే ఎక్కడన్నా పార్టీలో గీటీలో యూజువల్గా ఫిల్మ్ స్టార్స్ వస్తున్నాయి, అక్కడ బౌన్సర్లు గీత హడావిడి చేస్తారు, సార్ 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 ఇట్లా ఇట్లా ఒక ఇద్దరు ఇంత ఇంత పెట్టుకొని వస్తారు. కానీ అవన్నీ కూడా ఏవి ఇష్టపడకుండా మీరు పక్కకు జరగండి, నేను నడచగలుగుతాను, నాకు రెండు కాళ్ళు ఉన్నాయని ఆయన ఆయన ఫ్యామిలీ చక్కగా నడిచిపోతుంటాడు. అటువంటి సింపుల్ పర్సన్ బన్నీ. బన్నీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, మీరు అక్కడికి పోయారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫంక్షన్ చేశారు, మాది రాయలసీమ, ఎనుకబడిన రీజను, ఫైనాన్షియలీ వెరీ వీక్, కానీ ప్రేమ మమకారాలకి ఎవరిని ఎవరిని తగ్గకుండా అందరినీ మించే రీజన్ మాది. దయచేసి అన్ని ఫంక్షన్స్ హైదరాబాద్ విజయవాడ వైజాగ్కి పోతుంటారు, రండి మీరు మా అనంతపురానికి మా రాయలసీమకి రండి. ఏ విధంగా మీకు మేము ప్రేమ చూపిస్తామో వేల మంది లక్షల మంది మీ ఫంక్షన్లోకి వస్తారు. ఒక ఒక కొత్త వరవడి స్టార్ట్ చేయండి. ఐ రిక్వెస్ట్ యు ఆల్ హంబ్లీ కమ్ టు రాయలసీమ, వీఆర్ దేర్ టు వెల్కమ్ యు ఆల్. ఇప్పటికే చాలా సినిమాలు తీస్తున్నారు, సాయి నరసింహారెడ్డి అది కూడా అక్కడ తీస్తున్నారు. సో రండి రాయలసీమకి, వీఆర్ ఆల్ విత్ యూ. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్ చూసి సినిమా ఎట్లుంటుందో చెప్తా. ఛాలెంజ్ చేస్తున్న ఎవరికైనా 1:100 ఈ షో అయినాక రండి. బన్నీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 1:100 కాదు, 1:1000 పంజం కడతా. ఆల్ ద వెరీ బెస్ట్ బన్నీ, అండ్ యు ఆర్ సచ్ ఎ రాకింగ్ స్టార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ లైఫ్, యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మా చరణ్ బాబు, మెగా పవర్ స్టార్, చాలా థ్యాంక్స్ చరణ్. రంగస్థలంతో దుమ్ము దులుపుతున్నావు, నీ తర్వాత మన బన్నీ వస్తున్నాడు, వాడు కూడా నీలాగే దుమ్ము దులపాలి. ఐ విష్ ఇట్ థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, బట్ ఒకే ఒక విషయం, ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. వంశీ నాకు చాలా కాలం నుంచి తెలుసు, ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా, అతను హీరోగా కూడా చేశాడు, ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా తెలుసు. కానీ అతను ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ కథ నాకు చెప్పాడు, లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఎంత బాగా స్క్రిప్ట్ చేశాడు, విజువల్గా కూడా ఫస్ట్ టైం అయినా సరే విజువల్గా కూడా చాలా గొప్పగా తీశాడు. వెరీ వెరీ గుడ్ వంశీ, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మిగతా క్రూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఒక్క ఈ సినిమాలో బన్నీ ఎలా ఉంటాడో కథ గీత నాకు చెప్పను, కానీ వాడు ఒక ఆకలితో ఉన్న పులిలాగా కనపడతాడు. ఈ లుక్స్ లైక్ ఏ హంగ్రీ టైగర్. బన్నీ చాలా క్యారెక్టర్లు చేశాడు, కానీ ఆ బన్నీ టఫ్ బాడీకి ఒక మిలిటరీ మ్యాన్ క్యారెక్టరు యాప్ట్ అనిపించింది నాకు. బన్నీ ఒక చిన్న డౌటు, నేను లవరు నేను ఫైటర్ అన్న సాంగ్ చేసావు, ఆ క్యాప్ ఎలా తిప్పావు, గ్రాఫిక్స్ అలా చేసావా? ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు మీతో కలిసి బాగా పంచుకున్నందుకు ఈ ప్రొడక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్, శ్రీధర్ సార్, బన్నీవాసు సార్ అండ్ నాగబాబు సార్.
either one of them would always be on sets making sure that everything would be okay. So thank you so much for giving us a comfortable space to work in. And good evening to Ram Charan sir. Thank you for being here and congratulations on Rangasthalam. I'm so nervous. My director, Vamsi sir, I never once felt that you were directing for the first time. You have so much clarity in what you do and so much passion and enthusiasm. Thank you so much. DOP Rajiv sir, I don't think you're here today, but he's pretty on the quiet side, but his visuals speak volumes. Thank you for your amazing work. And now for my co-star, Allu Arjun. It was a pleasure working with you so early on in my career. And I've observed him pretty well while working with him. And one of the things that striked me the most is that he's never satisfied. He always wants to do the best and be the best. Whether it's his hair, his costumes, his acting, he wants to be the best he can. And I think that's where his success comes from. I think that's the reason why he is here the way he is. He lives and breathes in cinema. It was wonderful working with you. Thank you so much. Lastly, to all the technicians, the ADs, and everyone behind Na Peru Surya, thank you so much. Since this film is patriotical, I want to salute all the Indian Army, the Indian soldiers, for taking India and making India to where it is right now and fighting for our country. I think this film will make you proud. Thank you so much. And lastly, me andar ki chala pedda thanks. Me support ki ikkada vachinanduku and for everything. Thank you so much. Ee sabaki pilavagane mukhya atithiga raavadaniki oppukunna mega power star Ram Charan gariki manandari chettu babu ki thank you sir. Sabaku vachesina telugu cinema parisramaku sambandhinchina peddaliki ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మెగా పవర్ స్టార్ అభిమానులకి నా హీరో స్టైలిష్ స్టార్ అభిమానులకి నమస్కారం. ఒక మనిషి కలగంటే ఆ కళను నెరవేర్చడానికి ఎన్నో చేతులు కలిస్తే ఈరోజు ఇక్కడ ఉంచోగలిగాను. నేను ఓ మంచి కథ రాసుకున్నాను. అసలు ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ఆలోచన ఆ క్లారిటీ కూడా లేనప్పుడు ఆ టైంలో నాకు ఉపయోగపడిన మా అన్న నల్లమలుపు బుజ్జి, థ్యాంక్స్ అన్న. ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ నుంచోడానికి సినిమా డైరెక్టర్ ఎప్పుడవుతావురా అని చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా మా అమ్మ నాన్న ఇక్కడున్నారు అయ్యానమ్మ. కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిన నా వైఫ్ శ్రీవిద్య, అన్నిటికీ మించి సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన నా గురువు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి. సినిమా చూస్తారనుకున్నాను, లేరు, కానీ ఇందులో చిన్న ఇంత బాధలో కూడా ఒక ఆనందం ఏంటంటే ఈ సినిమా ఆయన పుట్టినరోజు విడుదలవుతుంది. May 4 దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు. అది నా మనసుకి ఆ డేటు ఎందుకు ఈ డేటు రిలీజ్ డేట్ ఇలా ఫిక్స్ అయిందో కానీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ సినిమా ఓకే అయిన తర్వాత దీనికి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. ముఖ్యంగా నా DOP రాజీవ్ రవి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన, ఫస్ట్ తెలుగు సినిమా. మన సినిమా ఇది మొదలవ్వటానికి ముందే ఆయన వైఫ్ డైరెక్షన్లో సినిమా మొదలైంది, దానికి కూడా ఈయనే కెమెరామెన్. కానీ ఈ సినిమా పూర్తయ్యే వరకు ఏ రకంగా కూడా మధ్యలో ఇబ్బంది పెట్టకూడదు నా వల్ల అనే ఒక ఫీలింగ్తో ఇప్పటికీ ఆ సినిమా ఇంకా పూర్తవ్వాలా మంది ఫినిష్ చేసి ఇప్పుడు వెళ్ళారైనా అందుకే ఇక్కడ లేరు ఇవాళ. థ్యాంక్ యూ రాజీవ్ సార్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ సార్.
మిమ్మల్ని నమ్మి ముందుకు వెళ్ళిపోయాను. ఒకరోజు కూడా నన్ను మీరు ఇబ్బంది పెట్టలా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా చీఫ్ కోడైరెక్టర్ శివ, తను లేకపోతే ఇంత స్మూత్గా నాకు సినిమా అయ్యేదా అంటే ఖచ్చితంగా అవ్వదనే చెప్తాను నేను. అలాగే ప్రొడక్షన్ టీమ్, బన్నీవాస్ గారి హ్యాండ్ ఓవర్లో జరిగిన ఏ రోజు కూడా ఏ స్ట్రెస్ని ఏదైనా చిన్న ఏదైనా సార్ ఇది టెన్షన్ అంటే మీరు అసలు ఆలోచించకండి, మీరు వదిలేండి అది అని అసలు మీ సినిమా తీయడం మీదే దృష్టి పెట్టుకుంటుందని చాలా కంఫర్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ సినిమాకి ఇలా దొరకడం చాలా అదృష్టం అండి, చిన్న విషయం కాదు అది. ఈ కథ మీద హీరో మీద ఉన్న నమ్మకంతో ఆయనతో చేయాలన్న ఒక ప్యాషన్తో నమ్మి ఏ రోజు ఏం కావాలన్నా దేనికి వెనకాడకుండా ఇంత స్థాయిలో ఖర్చు పెట్టి ఈ సినిమా తీసిన లగడపాటి శ్రీధర్ గారికి, నాగబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. చాలా అదృష్టం ఉంటేనే ఇంత మంచి ప్రొడ్యూసర్స్ దొరుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. పోతే ఇవన్నీ జరగాలంటే ఒక్కడు ఓకే అనాలి. ఆ ఒక్కడు గనక రాజముద్ర వేయకపోతే ఇది ఏది జరగదు. ఆ ఒక్కడే స్టైల్ స్టార్. మొన్న చెప్పా, ఇవాళ అడిగితే ఇవాళ చెబుతా, మళ్ళీ రేపు మాట్లాడితే రేపు చెబుతా, జీవితాంతం ఇది నేను చెప్పుకోవాల్సిన విషయమే. ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు చిన్న విషయం కాదండి. ఇంత పెద్ద ఎకనామిక్స్లో ఇవాళ రేపు ఉన్న ఇంత పెద్ద స్టేక్స్లో ఒక కొత్త వాడిని, దర్శకత్వంలో అనుభవం లేని వాడిని నమ్మి వాడి చేతిలో మెగాఫోన్ పెట్టి ఓకే నువ్వేమనుకుంటున్నావు తి నేను ఫాలో అవుతా అని చెప్పడం చిన్న విషయం కాదు. నచ్చింది, నమ్మారు, చెప్పింది చెప్పినట్టు తీ వంశీ అన్నారు. ఫస్ట్ డే నుంచి ఆ కంఫర్ట్ వచ్చేసింది నాకు, చాలా ధైర్యంగా వెళ్ళిపోయాను. ఒక మంచి సినిమా తీసానన్న తృప్తితోనే ఇప్పుడు నుంచున్నాను. ఐ థింక్ మీ నమ్మకాన్ని నిలబెట్టాను అనుకుంటున్నాను సార్. ఇందాక నాగబాబు గారు రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో అని, రెండు ఆ క్యాప్ ట్రిక్ ట్రిక్ కాదండి, ఎన్ని రోజులు దానికోసం ఆయన ప్రాక్టీస్ చేసి కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎవ్రీడే షూటింగ్ అయిపోవటం, ఈవినింగ్ ప్రాక్టీస్, పని రాక్షసుడు ఆయన. ఆ వచ్చిన వాళ్ళతో సార్ ఇది నిజంగానే ఏదైనా ట్రిక్లా చేద్దామా అంటే నో చేయకూడదు, గ్రాఫిక్స్ కాదు అది చేద్దాం, నేను చేయలేకపోతే అప్పుడు మాట్లాడండి అదేనా అని కష్టపడి నేర్చుకుని మీరు చూసిన ప్రతి షాటు ఆయన సొంతంగా చేసిందే. పోతే ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడారు నాగబాబు గారు, ఒక ఆకలితో ఉన్న పులిలా ఉంటాడు. నిజమండి, ఈ సినిమా మొత్తం నేను ఇందాక చెప్పిన డైరెక్షన్ ఎలా అయితే నా డ్రీము, ఈ సినిమాలో హీరోకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. మీ అందరికి కూడా ఉంటాయి కళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని. దానికోసం మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు, ఏదో ఒకరోజు సాధిస్తారు. ఆ జర్నీ, ఆయనకున్న ఈ డ్రీమ్ ఏంటంటే బోర్డర్కి వెళ్ళాలి. ఫస్ట్ టీజర్లోనే చెప్పినట్టు ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతా కానీ ఇక్కడ కాదు బోర్డర్లోనే. దీనికోసం ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ పడ్డ చేసిన జర్నీయే ఈ సినిమా. ఈ ప్రాసెస్లో చాలా మలుపులు, చాలా ఎక్స్పీరియన్సెస్, మీకు చాలా నచ్చుతాడు ఆయన. ఇక ముఖ్యంగా ఈ సినిమా జరుగుతున్నప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ కింగ్ అర్జున్ గారి గురించి. ఎంత కీలకమైన పాత్ర అంటే అది చాలా ఫ్రెష్ ఫేస్ కావాలి, సటిల్గా దాన్ని పర్ఫామ్ చేయగలిగే ఆర్టిస్ట్ కావాలి, ఆయన హోల్డ్ చేయాలి స్క్రీన్ని అని ఆయన గురించి అనుకున్నప్పుడు చేస్తారో లేదో తెలీదు. వెళ్ళాం, కథ చెప్పాం, కథ నచ్చింది, నచ్చిన తర్వాత నాలుగు టైం తీసుకున్నారు, డెసిషన్ తీసుకున్నారు. ఐ మీన్ వంశీ, ఆ రోజు నుంచి ఇవాళ వరకు సార్ ఫస్ట్ టైం డైరెక్టర్ని, మీరు ఆల్రెడీ 15 సినిమా డైరెక్టర్ మీరు, చాలా టెన్షన్గా ఉన్నది బట్ యూ మేడ్ మై జాబ్ ఈజీ, ఒక యాక్టర్ లాగే బిహేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్. అలాగే శరత్ కుమార్ గారికి, నద్య గారికి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టర్కి, రావు రమేష్ గారికి, బొమ్మన్ ఇరానీ గారికి, హరీష్ ఉత్తమన్, అనూప్ సింగ్ ఠాకూర్, ఎవ్రీ యాక్టర్, ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత సినిమాలాగా పనిచేశారండి. అందుకే ఈ ఓట్పూట్ ఇలా వచ్చిందని నమ్ముతున్నాను. కమర్షియల్ సినిమా, మీ అందరినీ అలరించే అంశాలు పుష్కలంగా ఉంటూ మీనింగ్ఫుల్ సినిమా లాస్ట్ టైం నేను చెప్పినట్టుగానే చాలా గర్వంగా తలెత్తుకుని థియేటర్లోంచి బయటకు వస్తారు. ఐ థింక్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం బికాజ్ ఆఫ్ అల్లోచన్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సమారంభానికి వచ్చిన స్టైలిష్ స్టార్ అభిమానులకు, మెగా పవర్ స్టార్ అభిమానులకు,
పత్రికేయులకు, నిర్మాతలకు, నిర్దేశకులకు, తాంత్రిక నిపుణులకు అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మూవీ, నాగబాబు గారికి, లగడపాటి శ్రీధర్ గారికి, బన్నీవాసు గారికి, అల్లు అరవింద్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే నాకు చాలా విభిన్నమైన ఒక క్యారెక్టర్. కొంచెం స్టార్టింగ్లో భయపడలేదు, ఇప్పుడు కావాలా తర్వాత చేద్దామని కొంచెం ఆలోచించాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది, వై డిడ్ ఐ థింక్, బికాస్ ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, రొంబ చాలా ఒక వర్సటాలిటీ ఉండే ఒక క్యారెక్టర్. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. మెయిన్ వచ్చి ప్రతి చాలా కథలు వింటాం, బట్ చెప్పినట్టు అలాగే ప్రజెంట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందరూ స్టైలిష్ స్టార్ అండ్ పవర్ స్టార్ మాటలు వినాలని వెయిట్ చేస్తుంటారు. అండ్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ కమర్షియల్ స్టైలిష్ మీనింగ్ఫుల్ మూవీ. నేను ఆల్రెడీ ఒక 150 మూవీస్ చేశాను. ఐ మీన్ వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ వంశీ సార్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్టర్. ఐ నో హీస్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ రైటర్. ఇంతవరకు కథని పేపర్లో రాయటం అనేది వేరు, దాన్ని స్క్రీన్లో ప్రజెంట్ చేయటం అనేది వేరు. ఇట్స్ టోటలీ టూ డిఫరెంట్ జానర్స్. బట్ హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ వర్క్, వండర్ఫుల్ వర్క్. వెరీ సెన్సిబిలీ సెన్సిబుల్ ప్రజెంటేషన్, అంత డీటెయిలింగ్గా. దీంతో నేను వర్క్ చేసేప్పుడు ఫస్ట్ టైం నాకు ఎలా ఫీల్ వచ్చింది ఈ సినిమా అంటే, జెంటిల్మెన్లో శంకర్తో చేసినప్పుడు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో మీరు దానికన్నా ఇంకా పెద్దలవి రావాలి సార్, దట్ ఈస్ మై హార్టీ విషెస్. అండ్ నౌ ఐ షుడ్ టాక్ అబౌట్ అవర్ స్టైలిష్ స్టార్ బన్నీ. యు ఆర్ అ వండర్ఫుల్ గాయ్, యు ఆర్ వండర్ఫుల్ గాయ్ టు వర్క్ విత్ అండ్ సచ్ ఏ డెడికేటెడ్ యాక్టర్. సో చూడండి మీరు ఇక్కడ, దిస్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్. బన్నీకో మన రామ్ చరణ్కో ఏమి లేదు, డబ్బు లేదా, స్టేటస్ లేదా, ఏమి లేదు. సీ దర్ డెడికేషన్. ఇంత డెడికేషన్ నేను చూడలేదు. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ టుడే లైక్ వేర్ దే ఆర్. అండ్ ప్రతి ఒక్కొక్క చిన్న చిన్న విషయంలో కూడా బన్నీ, ఐ మీన్ నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, దూరం నుంచి చూశాను, బట్ టుడే ఈ సినిమాలో నేను కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. ఐ మీన్ హిజ్ లుక్స్, హిజ్ పర్ఫార్మెన్స్. మీరు ఈ సినిమాలో ఇంతకు ముందు చూసిన బన్నీ మీరు చూడలేరు. హిస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇక్కడ చెప్పారు నాగబాబు గారు చెప్పినట్టు, పులి, పులి అంటే టైగర్, పసి, హంగర్లో ఉండే ఒక టైగర్ లాంటి. హీ వాంట్స్ టు డూ సంథింగ్. అండ్ నాకు ఆయన మీద ఇంకొక విషయంలో చాలా ఒక రెస్పెక్ట్ వచ్చింది. దేనికంటే హీ టోల్డ్ మీ వన్ డే, సార్ నేను ఇది కష్టపడేది అంతా ఒకే ఒక రీజన్ కోసం, నేను చాలా కష్టపడి సినిమా చేసి డెడికేట్ చేసి చేస్తే సినిమా బాగా ఆడుతుంది, నాకు మార్కెట్ వస్తుంది, ఆ మార్కెట్ వస్తేనే ఐ కెన్ వర్క్ విత్ రైట్ పీపుల్, గుడ్ టెక్నీషియన్స్. ఓన్లీ టు వర్క్ విత్ గుడ్ టెక్నీషియన్స్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ అని. దట్ ఈస్ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఇట్స్ లైక్ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ నేను ఒక ఆర్టిస్ట్తో చూడటం వినటం. అండ్ ఐ డోంట్ బోర్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అండ్ I thank all the artists and technicians of Na Peru Surya, Na Illu India, and wish them all that is best with good health, wealth, fortune and prosperity. Jai Hind. Ee kadani vini banni excite ayi ante oka sincere film, ante oka honesty unna film ni cheyalani channel ni chadukunnadu, atuvanti kada dorikindani ugipothu maaku vachi cheppinappudu mem next aa kada vinnappudu అది ఈయన ఇలా తీస్తారని మట్టుకు అనుకోలేదు. ఆయన అంటే బన్నీకి ఆయన మీద ఎంత నమ్మకం అంటే మీకు ఎప్పుడు చెప్పల బన్నీని డైరెక్ట్గా షూటింగ్కైనా ఆయన ఏదైనా ఎప్పుడు ఆయన డైరెక్ట్ చేయలేదు కదా, ఏదైనా తీసింది ఏదైనా చూసుకుని ఏదైనా చేద్దామంటే ఏం అక్కర్లేదు డాడీ, స్ట్రైట్ అని అన్నాడు. సో హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ డైరెక్టర్ ఫ్రమ్ ది టైమ్ హీ హెర్డ్, విన్నప్పటి నుంచి అతని మీద ఉన్న కాన్ఫిడెన్స్కి బన్నీకి రియల్లీ అప్రిషియేట్. ఆ సినిమా చూసినప్పుడు
ఎందుకు అంత అనిపించింది అనేది ఆ సినిమా చూసినప్పుడు అర్థమైంది. సో సినిమా చూసిన దీంతో చెప్తున్నాను, ఈ సినిమా ఇప్పుడు ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు అంటే సక్సెస్ మీట్లో మాట్లాడదామని బొగరగా చెప్తున్నాను, సక్సెస్ మీట్లో కలుద్దాం అని. అంటే మిగతా మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇంకొక మూడు చిన్న విషయాలు ముఖ్యమైనవి చెప్పేసి దిగిపోతా. దాసనారాయణరావు గారి బర్త్డే రోజున రిలీజ్ అవ్వడం మా ఇండస్ట్రీకి అంతా గర్వంగా ఉంది. ఈ సినిమా ఎందుకు అలా పడిందో కానీ మా దాసనారాయణరావు గారు ఆయన ఆ రోజున డైరెక్టర్స్ డే అని డిక్లేర్ చేయబోతున్నారు. డైరెక్టర్స్ డే రోజున దాసనారాయణరావు పుట్టినరోజున రిలీజ్ అవ్వడం మాకు చాలా ఆనందం. అర్జున్ గారు హీరోయిన్, యు ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్. ఈ సినిమాలో సాంగ్స్ని నేనే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి రిపీట్ వేసి చూసుకున్నాను. అది కాకుండా నేను అర్జున్ గారి గురించి చెప్పాలి. అర్జున్ గారు నాకు ఒక 25 ఏళ్ళుగా పరిచయం ఉన్న మనిషి. ఆయన అర్జున్ గారు ఈ క్యారెక్టర్ చేస్తారంటే చేయర్రా అని అన్నాను నేను. బట్ బన్నీ వాజ్ హెల్ బెంట్ ఆయన్నే తీసుకురావాలని ఇంకా ఎంత పట్టుపట్టాడంటే, అంటే ఆ పట్టు నేను ఆయన చెప్పలేదు, డబ్బులు ఎక్కువ పడుతాడేమో నేను. అంత పట్టుపట్టాడు. ఎందుకు ఇంత పట్టుపడుతున్నాడు అనేది నాకు సినిమా టోటల్ రషెస్ చూసిన తర్వాత, అయ్య బాబోయ్ ఎందుకు ఇతను అంత పట్టుబట్టాడు అనేది. సో ఇవాళ దీనికి అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ నేనే అవుతాను. నా మేనల్లుడు ముఖ్య అతిథిగా వచ్చి నా కొడుకు సినిమా పండగ జరగబోతుండి, మా ఫ్యామిలీ మెగా అభిమానులు అందరూ ఎదురుకుండా ఇలా జరుగుతుంటే నాకన్నా ఆనందపడేవాడు ఎవడు ఉంటాడు. మిగతా అంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐ విష్ నా పేరు సూర్య, నా ఇండియా ఇస్ అ బిగ్ సక్సెస్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. నేను ఇందాక కొన్ని పేర్లు ఈ హడావిడిలో మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఈ స్టేజ్ మీదకి రావాల్సిన వాళ్ళలో వాసువర్మ గారు, చైతన్య, వీళ్ళిద్దరూ కూడా నాతో పాటు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి క్షణం నాతోనే ఉన్నానండి ఈ జర్నీలో. ఐ ఓ దెమ్ ఏ లాట్. అలాగే నల్లమల బుజ్జి గారు, అండ్ ఇందాక సారీ సార్ మర్చిపోయాను, రామ్ జోగే గారు. అసలు ఆయన ఏదో సినిమాకి పాటలు రాస్తున్నాం అన్నట్టుగా కాకుండా దాదాపు 1 ఇయర్ నుంచి నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నారండి. థ్యాంక్ యూ సార్, మంచి పాటలు రాశారు. అలాగే ఒక పాట అయినా సరే పెద్ద శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు ఇందులో పాట రాసి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఖచ్చితంగా ఇంకోటి చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఇక్కడ లేరు ఇవాళ, డైరెక్టర్ పరశురామ్ అండి. తను కూడా నాకు తను చాలా సినిమా చేస్తూ బిజీగా ఉండి కూడా నాకు అవసరమైనప్పుడు టైం కేటాయించి నాకు స్క్రిప్ట్లో ఉపయోగపడ్డాడు తను కూడా. థ్యాంక్ యూ పరశురామ్. అందరికీ ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న ఇంపార్టెంట్ పీపుల్కి, అలాగే మా ధైర్యం మా బలం మా వెనకాల ఉన్న మా అభిమానులందరికీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్ మామ అండ్ శ్రీధర్ గారు. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను, ఏదో కుదరట్లేదు, షూటింగ్లో ఉండడం ఏదో. ఈ సినిమా ట్రైలర్ చూశాను, నాకు బన్నీ డెడికేషన్ గురించి, బన్నీ పర్ఫార్మెన్స్ గురించి, బన్నీ కొన్న ఆకలి గురించి నాకు బాబాయ్ చెప్పినట్టు అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే కాదు, సినిమాలు రాకముందు నుంచే ఒక మంచి సినిమా తీస్తే మనం ఎప్పుడు వి ఆల్వేస్ లుక్ అప్ టు తమిళ్ ఫిలిమ్స్ ఫర్ గుడ్ ఫిలిమ్స్, ఒక సెన్సిబుల్ ఫిలిమ్స్ తీస్తారు. ఆ తమిళ్ డైరెక్టర్స్తో ఎప్పుడైనా పనిచేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. బికాస్ ఎందుకో మనకి అంత క్రిటికల్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి. బట్ లాస్ట్ 2 ఇయర్స్గా మీరు రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్గా అక్లెయిమ్ అయిన ఫిలిమ్స్ ఆర్ బికమింగ్ సూపర్ హిట్స్. లాస్ట్కి నా సినిమా కూడా అది, ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఒక మూమెంట్, ఒక స్టేజ్లో ఉంది మన ఇండస్ట్రీ. దానికి మరో ఎగ్జాంపుల్ నా పేరు సూర్య. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం, చాలా నిజాయితీగా తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. సో నా ఎవడో సబ్జెక్ట్ రాసింది ఈ డైరెక్టర్ వంశీ గారే. ఇట్ వాజ్ అ ప్లెజర్ టు వర్క్ ఇన్ హిజ్ రైటింగ్. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఆయన పనిచేసిన డైరెక్టర్స్
ఆయన రైటింగ్ నుంచి ఆ స్టైలిష్నెస్ వస్తుంది, ఆ రైటింగ్ నుంచి ఆ షార్ప్నెస్ వస్తుంది. ఇప్పుడు ఎవడు కూడా అలాగే ఉంటుంది, కిక్ కూడా ఒక టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు ఒక నటుడుగా నేను ఎప్పుడూ ఒక ఆర్మీ సినిమాలో చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. దాని ద్వారా ఏమో ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమో ఫస్ట్ ఒక ధ్రువ లాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని చేశాను. బట్ ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ టు సీ మై బ్రదర్ డూయింగ్ అ ఆర్మీ బేస్ ఫిలిం. రియలీ విష్ బాటమ్ ఆఫ్ ది హార్ట్ దిస్ ఫిలిం ఇస్ అ బిగ్ హిట్ ఫర్ వంశీ. ఎన్నో ఆనెస్ట్ డైరెక్టర్స్ మనకున్నారు, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూచర్లో మనకున్న మోస్ట్ ఆనెస్ట్ డైరెక్టర్స్లో నంబర్ వన్ స్థానంలో వంశీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, రాజీవ్ రవి గారికి, ఐ లవ్ యువర్ వర్క్ సార్, ఐవ్ సీన్ యువర్ ఫిలిమ్స్ అండ్ బ్యూటిఫుల్ వర్క్. అలాగే ప్రొడ్యూసర్స్కి, నాగబాబు గారికి, శ్రీధర్ గారికి, అను ఎమాన్యుల్, ఐవ్ సీన్ యువర్ వర్క్ ఇన్ అజ్ఞాతవాసి, యువర్ రియలీ నైస్. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, అండ్ మై ఫేవరెట్ పర్సన్ అర్జున్ గారు. నేను అర్జున్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒకసారి టచ్లో ఉంటాం ఫోన్లో, అండ్ హిజ్ లుక్ అండ్ హిజ్ క్యారెక్టర్ ఇస్ టెరిఫిక్. ఐ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై బ్రదర్స్ ఫిలిం. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. ఐ లవ్ యూ బన్నీ. ఐ హోప్ దిస్ విల్ బీ యువర్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్. నేను చెప్తాను, బన్నీకి ఎప్పుడు ఒక మంచి ఎంటర్టైనర్ అని మన అందరూ తెలుసు, గ్రేట్ డాన్సర్, గ్రేట్ ఎంటర్టైనర్. బట్ బన్నీ ఎక్కడ ఒక ప్యాషనెట్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావడానికి ఒక జెన్యున్ ఒక సీరియస్ రోల్ చేయాలని ఉంటుంది. దాని ప్రభావమే గోండగన్నారెడ్డి అనే క్యారెక్టర్ బన్నీ తీసుకున్నాడు. అది చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, అది చిన్న తక్కువ సమయం అయినా, అది తీసుకుని ఉన్న కాస్ సమయంలో ఎన్ని అవార్డులు, ఎంత క్రిటికల్గా అక్లెయిమ్ అయ్యాడో మీరు అందరు చూశారు. అదే గోండగన్నారెడ్డి, అంత ఇంటెన్స్ క్యారెక్టర్. 2.5 hours సినిమా అయితే ఎలా ఉంటుంది అనేది రేపొద్దున మీరు చూస్తారు. దానికి ఇంకా ఎన్ని అవార్డులు, ఎంత మెప్పును పొందుతాడో బన్నీ, యు గోన్ వాచ్ ఆన్ May 4th. అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా గెస్ట్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మెగా ఫ్యాన్కి, మెగా ఫ్యాన్ అంటే మొగా ఫ్యామిలీలో అందరూ సార్, పేరు పేరుని చెప్పక్కర్లేదు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ, ముఖ్యంగా ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన నా తమ్ముడు శ్రీ రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అభిమానులందరికీ. అండ్ అలాగే నా వెనకాల ఒక ఆర్మీ కింద, నా స్ట్రెంగ్త్ కింద, నా సపోర్ట్ కింద నుంచి నా ఫ్యాన్స్ అందరికీ, ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో హిందీ డబ్బింగ్ వరకు, ఇతర భాషల్లో, ఇతర దేశాల్లో కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిన ఎంతోమంది అభిమానులకి, ప్రేక్షకులకి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అప్పుడు నా ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలనుకుంది ఇండియన్ ఆర్మీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు లేకపోతే మేము ఈ స్థాయిలో సినిమా చేసేవాళ్ళం కాదు. అండ్ నా సినిమాలో పీపుల్ గురించి మాట్లాడే ముందు నేను ఒక పర్సన్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలండి. ఈ కథ నా దగ్గర తీసుకొచ్చింది నల్లమల్లం బుజ్జి గారికి. బుజ్జి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమాకి వచ్చేసరికి ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్ గారు, నాగబాబు గారు అండ్ బన్నీ వ్యాస్. శ్రీధర్ గారు, మీ గురించి ఒక మాట చెప్పాలి సార్. ఈ సినిమా శ్రీధర్ గారు చేస్తే బాగుంటుందని నేనే ఆయన కవరం పెట్టి అడిగాను, సార్ మీరు చేస్తే బాగుంటుంది. ఆయన అడిగారు, నన్నే ఎందుకు అడుగుతున్నా బన్నీ, ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా అంటే, నేను అన్నాను, కాదు సార్, మీ స్టైల్ సినిమా అప్పటి నుంచి, లేకపోతే ఎవడగోళప్పటి నుంచి చూస్తున్నాను. మీరు ఏదో ఒకలాగా సినిమాలో డబ్బులు పోగొడుతున్నా కూడా మీరు సినిమాలు మీద సినిమా తీస్తున్నారు. నాకు ఎప్పుడో ఒక రోజు ట్రైలర్ చూసినప్పుడు, మీరు సినిమా ప్రమోట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది, అరే మన సినిమా గురించి ఇంత తపన పడుతున్నాడే, తనకు ఒక మంచి సినిమా వస్తే బాగున్నాం, మన లాంటి వాళ్ళు ఎవరన్నా ఇలాంటి వాళ్ళు డబ్బు పెట్టి ఇండస్ట్రీ లోపలికి వచ్చేవాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా అని నా మైండ్లో పడింది. అప్పటి నుంచి మీకు సినిమా చేస్తే బాగుంటుంది అంటున్నాను. అందుకు నాకు రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు వచ్చి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు ఇంకొక విషయం చెప్పాలి సార్. ఒక స్టార్ డైరెక్టర్కి ఎంత ఖర్చు పెడతారో
అంతకంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి ఒక డిప్యూటీ డైరెక్టర్ మీద నమ్మి మీరు తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హిమ్. అలాగే మనుషుల్లోనే నాకు చాలా ఇష్టమైన మనిషి నాగబాబు గారు. నేను నిజంగా ఇవ్వాలి ఈ సినిమా ఆయనకు చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అంటే సినిమా ఎంత సక్సెస్ అవుద్ది దాని అన్నిటికి ఇదంతా ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్. కానీ బిఫోర్ ఎవ్రీథింగ్ నాకు నచ్చిన వ్యక్తికి ఇవాళ నేను ఒక సినిమా చేయగలనే స్థాయికి నేను వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ స్థాయి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ నేను వాసు గురించి చెప్పాలి. అతని పేరే బన్నీ వాసు. వాసు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాకి వస్తే ఫస్ట్ నా టెక్నీషియన్స్కి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. టెక్నీషియన్స్లో నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పబోతుంది మన రైటర్స్కి, రామ్ జయగో శాస్త్రి గారికి, అలాగే సీతారాం శాస్త్రి గారికి. ఎందుకంటే మన తెలుగు లిటరేచర్ ఇవాళ ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మనకి. సో లిటరేచర్ ప్రమోట్ చేసి సార్ నెక్స్ట్ తరం కూడా మన తెలుగుని మీరు సినిమాల ద్వారా తీసుకెళ్లాలని మనసు ఆ రెస్పాన్సిబిలిటీ మీ అందరికీ ఉంది సార్. సో ఐడ్ లైక్ టు ఫస్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద రైటర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద లిరిక్ రైటర్స్ రామ్ జయగో శాస్త్రి అండ్ సీతారాం శాస్త్రి గారు. అండ్ అలాగే ఇంకా టెక్నీషియన్స్కి వస్తే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ గారు అండ్ ఇంకా చాలా చాలా చాలామంది ఉన్నారు సార్, మా కొరియోగ్రాఫర్స్, మై ఫైట్ మాస్టర్స్ అందరికీ, ముఖ్యంగా నా కెమెరామెన్ రాజీవ్ రవి గారికి. ఆయన లేకపోతే ఇవాళ ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చేది కాదు. ఆయన గురించి నేను ఒకే మాట చెప్తాను, జనరలీ ఒకే మాట చెప్తాను, మనుషుల్లోనే నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మనుషులు. ఎప్పుడైనా నా లైఫ్లో రాజీవ్ రవి గారులా ఉండాలని ఉండాలనే ఒక కోరిక కలిగించిన అంత గొప్ప వ్యక్తి. థ్యాంక్ యూ రాజీవ్ రవి సార్. అండ్ మ్యూజిక్ విశాల్ శేఖర్ గారు. ఒక సౌత్ ఇండియన్ సినిమా చేస్తున్నారు కదా, సౌత్ ఇండియన్ సినిమా స్థాయి తెలుస్తుందా వాళ్ళకి, మన కెపాసిటీ మన పల్స్ తెలుస్తుందా అనుకుంటే మన ఊహించిన దానికంటే చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ విశాల్ శేఖర్ గారు వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండ్ గివింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. వర్క్ ఎలా చేశారనేది ఇంకా మీరే చెప్పాలి. అండ్ ఇంకా ముఖ్యంగా ఆర్టిస్టులకు వస్తే ఫస్ట్ ఐ లైక్ టు స్టార్ట్ విత్ ద లేడీస్, క్వీన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అను. థ్యాంక్ యూ వెరీ మచ్ అను, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, నదియా గారు. అండ్ అను గురించి ఒక మాట చెప్పాలి, లాస్ట్ డే రెండే షాట్లు ఉన్నాయి, ఆ అమ్మాయి రెండు నైట్లుగా నిద్రపోలేదు. నేను అన్న కవరం పెట్టండి అమ్మాయికి, నిజంగా వస్తే ఆ రెండు షాట్లు తీస్తే వర్త్ అంటే ఆ అమ్మాయి రాదేనే అనుకున్నాను. కానీ రెండు నెలలు నిద్రపోయినా కూడా సరే మన సినిమాకి ఇది ఒక్కటే కదా నేను చేయగలదని వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అను, అది మేము ఎప్పటికీ మర్చిపోము. యువర్ డెడికేషన్ టు ఫిల్మ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఆర్టిస్టులకు వస్తే ప్రధానంగా నేను చెప్పాల్సింది అర్జున్ గారికి. అర్జున్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలాగైనా ఈ కథ అయినప్పటి నుంచి ఒక డ్రీమ్ క్యాస్టింగ్ అని ఒకటి ఉంటుంది, అంటే మనం ఒక కథ అయినప్పుడు మనకు ఊహకి ఒక బొమ్మ వస్తుంది. నాకు వచ్చిన ఫస్ట్ బొమ్మ అర్జున్ గారు, ఎలాగైనా ఆయన వస్తే బాగుంటుంది, ఎలాగైనా ఆయన వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. ఆయన కథ విన్నారు, ఆయన జడ్జ్మెంట్కి, ఆయన గట్ ఫీలింగ్ మీద తీసుకున్న సెన్సిబిలిటీస్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్గా చూస్తారు అర్జున్ గారిని, ఇప్పటి వరకు మీరు చూడండి అర్జున్ గారు కొత్తగా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ గారు, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ అండ్ యువర్ సపోర్ట్ టు దిస్ ఫిలిం ఇస్ నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంకా ఇలాగ చాలామంది ఆర్టిస్టులు చేశారండి, శరత్ కుమార్ గారు, నాకు ఎంతో ఇష్టమైన నా తెలుగు ఆర్టిస్ట్ రావు రమేష్ గారు, అనూప్ సింగ్, సచ్ అ హార్డ్ వర్కింగ్ గాయ్, అలాగే హరీష్ ఉత్తమ్, ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారండి. అందరి పేరు పేరుగా చెప్పాలంటే కష్టం. ఈ సినిమాలో పనిచేస్తున్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద లీడర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మై డైరెక్టర్ వక్కంత వంశీ గారు. సార్ ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండేది, ఒకలాంటి సినిమా చేయాలి, ఒక ఆనెస్ట్ సినిమా చేయాలి, ఎవరు చెప్తారా అని. నా కోరికకి మీ కథకి కలిసిన క్షణం, ఆ క్షణమే నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. అండ్ అందరు అనుకుంటారేమో వంశీ గారు కొత్త డైరెక్టర్ కదా, ఓ సపోర్టింగ్లు ప్యాడింగ్లు పెట్టేసి అందరూ కలిసి అతన్ని సపోర్ట్ చేస్తారండి, కాదు 100% కాదు. నేను నిజం చెప్తున్నాను, ఫ్రాంక్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రేపు సినిమా సక్సెస్ అయితే దానికి 100 కారణాలు ఉంటే ఆ 100 కారణాలు డైరెక్టర్ గారే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన నమ్మాను, నేనంటూ ఏమైనా చేశానంటే ఆయన నేను నమ్మాను. నాకంటూ నేను ఏదైనా ఒక క్రెడిట్ ఇచ్చుకుంటేనే ఆయన నేను బ్లైండ్గా నమ్మాను, నేను చేసింది అది ఒక్కటే, మిగతా అదంతా ఆయనే చేశారు 100%. రేపు మన అందరికీ ఒక సక్సెస్ ఫిల్మ్ వస్తే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ
ఎంత ఎవరు ఎంత గొప్ప వర్క్ చేసినా హిట్ ఇచ్చేది మాత్రం ఒక్క డైరెక్టరే. మేమందరూ బాగా చేసినా సినిమా ఫెయిల్ అవుద్ది, కానీ తను ఒక్కడే బాగా చేసినా మేమందరూ ఫెయిల్ అయినా కూడా సినిమా పాస్ అవుద్ది. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ వి గివ్ ఫర్ ద డైరెక్టర్. సార్ యు ఆర్ ద శ్రీధర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏ ప్రాజెక్ట్కైనా డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, కానీ ఈ సినిమాకి నేను లీడర్. నో సార్, నేను మనస్ఫూర్తి చెప్తాను, ఈ సినిమానే కాదు ఏ సినిమా కాదు, ద డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ ద లీడర్ ఆఫ్ ద షిప్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అందరికీ మీరు ఒక గర్వపడే సినిమా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అంటే సినిమా గురించి ఎక్కువ చెప్పాలంటే నాకు కొంచెం మొహవాటం, బట్ ఐ థింక్ ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ గెస్ట్ కింద వచ్చిన నా తమ్ముడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. దిస్ ఫంక్షన్ విల్ నాట్ బి కంప్లీట్ వితౌట్ యువర్ ప్రెజెన్స్. ఎందుకంటే మేము ఎంత మాట్లాడుకున్నా ఒకటి బయటకి వస్తేనే మా ఫంక్షన్కి ఒక ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా ఒక అలంకారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ స్పెషల్ డెకరేషన్. అండ్ రంగస్థలం గురించి ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రంగస్థలం ఈ స్థలం నాది అని ఎలాగ ప్రూవ్ చేసి చూపించావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇట్ హెస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్. రంగస్థలం కేవలం ఒక సినిమా హిట్ సినిమానే కాదండి, ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. మొత్తం ఇండస్ట్రీని అలా ఎత్తి ఒక ఒక బయర్స్లో ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చావు, అలాగే దాని కంటిన్యూషన్గా భరత్ అనే నేను కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భరత్ అనే నేను. థ్యాంక్ యూ మహేష్ బాబు గారు అండ్ కొరటాల శివ అండ్ ద మైత్రి ఫిలిమ్స్ అండ్ ద ఎంటైర్ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. అండ్ అలాగే ఈ మూడు సినిమా ఈ రెండు సినిమాలు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ ఈ సమ్మర్ ఒక హ్యాట్రిక్తో ఈ సినిమా నా పేరు సూర్యతో ఒక హ్యాట్రిక్తో కంప్లీట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇది ఇలాగే కొనసాగుతూ మా సినిమాలే కాకుండా వేరే సినిమాలతో కూడా కొనసాగాలని రాకబోయే మహానటికి, అలాగే రాకబోయే పూరి జగన్నాథ్ గారి అబ్బాయి మహబూబా సినిమా కూడా ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంకేదైనా మర్చిపోయిన ఉంటే క్షమించండి. అండ్ నాకు ఎప్పుడు ఈ సినిమా వచ్చేసరికి నాకు రెండే కోరికలు ఉన్నాయి, యాక్చువల్లీ మూడు కోరికలు ఉన్నాయి. ఫస్ట్ కోరిక ఏంటంటే ఇంకే సినిమా చేయను చేయకపోవచ్చు, ఈ ఒక్క సినిమాకి మాత్రం చేయాలనిపించింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లాస్ట్లో జనగమనమని పాడి ఈ ఆడియో ఫంక్షన్ ఫినిష్ చేయాలనిపించింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టాండ్ వన్స్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విదాత, పంజాబ్ సింధ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల బంగ, వింధ్య హిమాచల యమున గంగ ఉచ్చల జలది తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాంగే, గాయే తవ జయ గాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విదాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే.